మటన్ కొట్టుకోమంటున్నాడు. ఆ దొంగను కత్తి ఇమ్మని మేము కూడా కొట్టుకుంటాం. ఎదవలు మొత్తం ఎదవలు అయిపోతాయి. చాలా బాగుంటుంది అమ్మ. ముద్దులు పెడతాం కాదు, నెత్తిల మీద చేతులు వేయటం కాదు. ఎక్కడ కాపాడినా తల్లి, మీకు మీడియా మామూలుగా మీకు కెమెరాలు ఉన్నాయి కదా, చూసుకుని తెలుస్తుంది కదా, మేము చెప్పక్కర్లేదు కదా. జగన్ గారి పాలన మీకు ఎలా అనిపిస్తుంది? ఏముందమ్మా అభివృద్ధి? అది ఏమైనా ఉందా? ఉందా? మీకేమనిపిస్తుంది? ఉందని అనిపిస్తుందా? మీకుందండి, మాకు ఉంది. మీ ఒపీనియన్ చెప్పండి. ఏముందమ్మా చెప్పడానికి? ఏముంది? పథకాలపై మీ అభిప్రాయం ఏమిటి? ఏం పథకాలు పేదవారికి అనేసి ఏమిచ్చారు చెప్పు. అమ్మఒడి కానీ 45 ఇయర్స్ కి కానీ అవునమ్మా, అమ్మఒడి ఉంది. ఒక మనిషి పని చేసుకున్న మనిషి 50 రూపాయలకి ఇది వరకు క్వార్టర్ సీసా వచ్చేది. అంటే మేము ఇలా మాట్లాడుతున్నామని మీరు అనుకోవద్దు. ఇవాళ అదే సీసా 200 30 డేస్ టు 150 కోటి ఒకసారి 4,500 ఎక్స్ట్రా 1 మంత్కి. 1 ఇయర్కి ఎన్ని? అవును కదమ్మా, 11 మంత్స్ ఇంకా ఉన్నాయి. చూడు ఇంకేంటి, ఇంకా దేని గురించి? 45 ఇయర్స్ వాళ్ళకి అంటున్నావు. దేనికమ్మా ఎవరేమన్నారు? నాకు 10 ఎకరాలు ఉంటే మా అమ్మగారికి వేసారు వాళ్ళు. నేను పెట్టలే అసలు, నాకు వద్దు అన్నా. మా అమ్మ రాపిచ్చింది, అందరితో పాటు ఆడవాళ్ళు అంటే రాపిస్తారు. మాకు ఎందుకమ్మా? నాకు ఆడి వచ్చేది ఆ 15,000 20,000. నాకెందుకమ్మా? అభివృద్ధి ఉన్నది అనుకో, నా పిల్లలు చదువుకుంటే వాళ్ళకి జాబులు వస్తాయి. అవునా? నీకు అమ్మఒడి అంటున్నావు, ప్రీజర్వమెంట్ తీసాడు, దేనికి ఉపయోగం? ఇక్కడ 10,000 ఇస్తున్నావు, అక్కడ 1,00,000 రూపాయలు కట్టే కాడ ఉపయోగపడితే ఉపయోగపడుద్ది. అవును కదా? ఇంకేంటి, ఇంకా దేని గురించి అడుగుతావు చెప్పు. ఎవ్రీ ఇయర్ జనవరి కల్లా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామా? ఏ జాబులు ఇచ్చారమ్మా? మటన్ కొట్టుకోమంటున్నాడు. ఆ దొంగను కత్తి ఇమ్మని మేము కూడా కొట్టుకుంటాం. అయితే జగన్ పాలన బాగుంది, ఇలాగే ఇదే జగన్ వచ్చాడనుకో, ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఉన్నావా? ఇంకా శుభ్రంగా పని చేసుకుంటాం. ఎదవలు మొత్తం ఎదవలు అయిపోతాయి. చాలా బాగుంటుంది, ఇలాగే ఉండాలి. రాజశేఖర రెడ్డి తరహాలో చేస్తారు అనేసి అనుకున్నాము, బట్ అంత చేయట్లేదని కొంతమంది అభిప్రాయం. అంత చేయకపోతామేంటి అమ్మా? ఏది లేదమ్మా. రాజశేఖర రెడ్డి గారు అంటే ఆయన ఒక విజన్ ఉన్న నాయకుడు. చంద్రబాబు గారు ఎలాగో రాజశేఖర రెడ్డి గారు కూడా రైతాంగానికి అలాగా ఒక విజన్ ఉన్న నాయకుడిగా ఆయన ముద్ర పడ్డాది. ఆయన సాఫ్ట్వేర్ మీద అలా ఉంది, ఈయన రైతాంగం మీద అగ్రికల్చర్ మీద ఈయనకి అలా ఉంది రాజశేఖర రెడ్డి గారు. ఈ జగన్కి ఏముందమ్మా? ఏముంది చెప్పమని చెప్పమని అమ్మా. ముద్దులు పెడతాం కాదు, నెత్తిల మీద చేతులు వేయటం కాదు, అది మాటల్లో చెప్పటం కాదు, చేతల్లో చూపించాలి. ఎందుకమ్మా ఏముంది అసలు? ఏ అభివృద్ధి ఉంది చెప్పు. నువ్వు చెప్పు. నువ్వు అలా కెమెరా పెట్టుకుని తీసుకుంటా బో, ఏ ఊళ్ళోకి వెళ్ళినా, ఏ టౌన్కి వెళ్ళినా, ఏ పల్లెటూరుకి వెళ్ళినా గుంతలో తప్పితే ఏమీ లేదు తల్లి. ఇంకేముంది, ఇంకా చెప్పు. ఇంకా నువ్వు అడిగితే మేము చెప్తాం. పలానా మెరుగు అంటే చెప్పు. ఓకే, 8,000,000,000 కోట్ల అప్పు ఉంది ఈ ప్రభుత్వం వచ్చాక. ఆ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు చేశారు కాదని అంటలా. ఈయన వచ్చాక 8,00,000 కోట్లు. ఈ 1,00,000 కోట్లు దేని మీద పెట్టావు అంటే మేము ఎవరిని విమర్శించట్లేదు, ఏ ప్రభుత్వాన్ని విమర్శించట్లేదు, లేదా మేము ఒక ప్రభుత్వాన్ని చెప్పట్లేదు, ఒక పార్టీ అని చెప్పట్లేదు. అభివృద్ధి ఏది? అభివృద్ధి ఖర్చు పెట్టు, పథకాలు పథకాలు ఇచ్చిన ఇబ్బంది లేదు, ఎందుకంటే లేని వాళ్ళకి ఇమ్మనే అంటాం. ఎవరైనా ఉన్నవాడికి నాకు కూడా ఎందుకు తల్లి? నాకు మా అమ్మగారికి 20,000 దేనికి వేసాడు? కారణం ఏంటి? మా అమ్మగారు రాసిందంటే రాస్తారు, ఆడవాళ్ళతో పాటు అందరూ రాస్తారు, ఆడవాళ్ళకి ఆశ ఎక్కువ. నాకెందుకు, నాకెందుకు 20,000 ఇచ్చారు? నాకు 10 ఎకరాల భూమి ఉంటే నాకు దేనికి ఇచ్చారు? మా అమ్మగారి పేరే ఉంది, అది కూడా దేనికి ఇచ్చారు తల్లి? నా పేరు ఉండిపోయింది, మా అమ్మగారి పేరు ఉంది, మా నాన్నగారు చేసిన పేరు, మా అమ్మగారి పేరే భూమి ఉంది. మాకు ఎందుకు 20,000 దేనికి? ఇలా ఎందుకు జనాలని డబ్బులు ఎందుకు వేస్ట్ చేస్తున్నావు? ఇంకా డబ్బు ఇచ్చేస్తే ఓట్లేస్తారా? ఏముండదమ్మా, నీకు ఆకలి వేసినప్పుడు పచ్చడేసి పెట్టావనుకో, అమృతం లేకుంటుంది. మన ఇంటికాడ బిర్యానీ ఉన్నప్పుడు నువ్వు మాసం కూరేసి బయట పెడితే తింటావమ్మా, బిర్యానీనే తింటావు. ఆడికి ఇంటి నిండా బాగుంది, ఎందుకు తల్లి? అది జనాలకే అర్థమవుతుంది కదా తల్లి, బయటికి చెప్పి కేసులు పెట్టించుకోవాల్సిన అవసరం లేదు కదా తల్లి. చంద్రబాబు నాయుడు ఏమేమి లేదమ్మా, అసలు పెట్టింది ఆయన కదమ్మా, మహిళా మండలం అన్నా ఏది పెట్టినా ఆయనే కదా పెట్టింది. ఈయన వచ్చి ఇంకో 10,000 ఇచ్చాడనుకో, ఆయన వచ్చి ఇంకొక 20,000 ఇస్తాడని ఎదటో కొత్తదాననే చూస్తారు జనం, పిచ్చ జనం. అంతకని ఏముండదు తల్లి.